హాయ్ ఎవ్రీవన్, ప్రీవియస్ క్లాస్లో రింగ్ కౌంటర్ చూసాం. సో కౌంటర్ అంటే ఏంటి, మనం అందులో సింక్రోనస్ అసింక్రోనస్ అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి రింగ్ కౌంటర్ చూసాం. ఈరోజు చూడబోయే టాపిక్ నెక్స్ట్ కౌంటర్, జాన్సన్ కౌంటర్. సో సేమ్ ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, మనకి రింగ్ కౌంటర్ ఎలా అయితే సేమ్ వర్క్ చేస్తుందో అలానే జాన్సన్ కౌంటర్ కూడా వర్క్ చేస్తుంది. బట్ ద స్మాల్ డిఫరెన్స్ అనేది ఉంది, అది ఏంటంటే మనం రింగ్ కౌంటర్కి వచ్చేసరికి Q3ని అవుట్పుట్గా తీసుకుని దాన్ని ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్గా పాస్ చేస్తాం. బట్ జాన్సన్ కౌంటర్కి వచ్చేసరికి ద లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్వర్టెడ్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది మనకి ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్గా వస్తుంది. సో దట్ ఈస్ ద వెరీ స్మాలెస్ట్ డిఫరెన్స్. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే, మనం రింగ్ కౌంటర్కి వచ్చేసరికి 4 బిట్ తీసుకున్నాం. సో ద 4 బిట్స్తో ట్రూత్ టేబుల్ అనేది ఫామ్ చేస్తాం, దట్ ఈస్ ద 4 టైమ్స్. బట్ జాన్సన్ కౌంటర్ ఈజ్ ద డబుల్ ఆఫ్ రింగ్ కౌంటర్, అంటే మనకి టోటల్ 8 క్లాక్ పల్సెస్ అనేవి మనం జనరేట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద డబుల్ ఆఫ్ రింగ్ కౌంటర్. సో ఫస్ట్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ద క్లాక్ డయాగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాను. మనం రింగ్ కౌంటర్లో ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకుంటామో సేమ్ జాన్సన్ కౌంటర్లో కూడా అనీ నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్సే మనం తీసుకుంటాం. సో క్లాక్ పల్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లిప్ ఫ్లాప్కి మనం పాస్ చేయడం జరిగింది. సో ద ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఐఎమ్ లైకింగ్ D0, D1, D2, D3. సో ఇక్కడ D0ని ఇన్పుట్గా తీసుకున్న వాల్యూ ప్రాసెసింగ్ అయిన తర్వాత అవుట్పుట్ వచ్చేసరికి Q0. సో దట్ Q0 ఈజ్ పాస్డ్ టు ది D1. సో ఆఫ్టర్ ప్రాసెసింగ్ విత్ క్లాక్ పల్స్ అగైన్ D1కి సంబంధించిన Q1 ఈజ్ పాస్డ్ టు ది D2. సో D2కి ఇన్పుట్ ఏమవుతుంది, Q2 యొక్క అవుట్పుట్ అవుతుంది. సో Q1 యొక్క అవుట్పుట్ అవుతుంది. సో దెన్ D2 నుంచి వచ్చిన అవుట్పుట్ Q2 ఏదైతే ఉందో అది D3కి ఇన్పుట్ అవుతుంది. బట్ లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి Q3 అనే అవుట్పుట్ని మనం తీసుకోకుండా Q3 0 అనే అవుట్పుట్, అంటే Q3కి ఇన్వర్టెడ్ ద ఆపోజిట్ వాల్యూ ఏమవుతుంది, Q3 0. ఆ Q3 0 వాల్యూని మనం ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్గా పాస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ జాన్సన్ కౌంటర్. సో దాన్నే నేను ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యేటట్టు థియరిటికల్గా మెన్షన్ చేశాను. ఇక్కడ నేను ఓకల్గా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది నేను ఇక్కడ థియరిటికల్గా మెన్షన్ చేశాను. సో ద మెయిన్ డిఫరెన్స్ రింగ్ కౌంటర్కి జాన్సన్ కౌంటర్కి, రింగ్ కౌంటర్లో అయితే లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో అది మనం ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి పాస్ చేస్తాం. బట్ ద జాన్సన్ కౌంటర్కి వచ్చేసరికి లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్వర్టెడ్ అవుట్పుట్ అనేది మనం ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్గా పాస్ చేస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. అండ్ దీనికి సంబంధించిన ట్రూత్ టేబుల్ ఎలా వస్తుంది అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనకి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి కాబట్టి 4 అవుట్పుట్స్ తీసుకున్నాం. దట్ ఈస్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి సంబంధించి Q0, Q1, Q2 అండ్ Q3 ఇన్ కంటిన్యూస్లీ. సో ద ఫస్ట్ క్లాక్ పల్స్, సో క్లాక్ పల్స్ అనేది దిస్ ఈస్ ద 0th టైమ్, అంటే మనం క్లాక్ పల్స్ అనేది అసలు ఏం పాస్ చేయలేదు. దట్ ఈస్ ద క్లాక్ వాల్యూ ఈజ్ 0. నెక్స్ట్ క్లాక్ వాల్యూని మనం ఆన్ చేసినప్పుడు, అంటే క్లాక్ వాల్యూని పాస్ చేసినప్పుడు ద క్లాక్ వాల్యూ ఈజ్ 1. సో దెన్ ద అవుట్పుట్స్ అనేవి మనకి పాస్ అవుతూ ఉంటాయి. సో అక్కడ నుంచి మనకి 2nd క్లాక్ పల్స్, 3rd క్లాక్ పల్స్, 4th క్లాక్ పల్స్ అండ్ సో ఆన్. ఇక్కడ మనకి డబల్ వస్తుంది కాబట్టి ఇక్కడ టోటల్ 8 పల్స్ అనేవి మనం పాస్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఎప్పుడైతే డయాగ్రమాటికల్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 అంటే D0 ఫ్లిప్ ఫ్లాప్, D1, D2, D3 ఇలా మనకి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి. ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్స్లో ఫస్ట్ వితౌట్ క్లాక్ పల్స్ 0 కాబట్టి మనం ఏ వాల్యూ కూడా మనకి 0 అవుతుంది. సో దట్ ఈస్ సింపుల్లీ 0. దట్ ఈస్ 1, 2, 3, 4, 4 0s. ద నెక్స్ట్ వన్ ద క్లాక్ పల్స్ పాస్డ్ టు 1, అంటే క్లాక్ పల్స్ని మనం 1తో పాస్ చేసినప్పుడు ఫస్ట్ ఇట్ ఈస్ పాసింగ్ టు ద క్లాక్ పల్స్ ఈస్ పాసింగ్ టు ది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్. దెన్ 1, 0, 0, 0, రిమైనింగ్ ఆల్ 0s. సో సింపులీ 0 యొక్క ఇన్వర్టెడ్ అవుట్పుట్ని మనకి ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి పాస్ చేస్తుంది. ద 0 యొక్క ఇన్వర్టెడ్ అవుట్పుట్ ఈజ్ 1. సో దాట్స్ వై ఇక్కడ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి 1 వచ్చింది. అగైన్ దిస్ 1 ఈజ్ మూవింగ్ టు ది D1. 1, దిస్ ఈజ్ 0 అండ్ దిస్ ఈజ్ 0. దిస్ 0 అంటే లాస్ట్ 0 యొక్క ఇన్వర్టెడ్ అవుట్పుట్ అనేది మనకి ఫస్ట్కి వస్తుంది. సో 0కి ఇన్వర్టెడ్ అవుట్పుట్ 1. అగైన్ ద వాల్యూ ఈజ్ 1. సో దాట్స్ వై 1, 1, 0, 0. అగైన్ దిస్ 1 ఈజ్ గోయింగ్ టు హియర్ 1, 0. ఈ 0కి ఇన్వర్టెడ్ అవుట్పుట్ 1, దట్ ఈస్ 1, 1, 1, 0. అగైన్ ఈ 1, 1, ఇక్కడికి నెక్స్ట్ ఇక్కడికి 1, ఈ 0కి ఇన్వర్టెడ్ అవుట్పుట్ 1. సో 4 వన్స్. సో నెక్స్ట్ అగైన్ మనం కంటిన్యూ చేయాలి కదా,
దిస్ వన్ ఈజ్ గోయింగ్ టు హియర్ వన్ వన్ వన్, ఈ వన్కి ఇన్వర్టర్ అవుట్పుట్ జీరో, దట్ ఈస్ జీరో వన్ వన్ వన్. అగైన్ దిస్ జీరో ఈజ్ గోయింగ్ టు హియర్ జీరో వన్ వన్, దీనికి ఇన్వర్టెడ్ అవుట్పుట్ జీరో, జీరో జీరో వన్ వన్. అగైన్ జీరో జీరో వన్, ఈ వన్కి ఇన్వర్టెడ్ అవుట్పుట్ జీరో, జీరో జీరో వన్. సో ఇలా మనకి ట్రూత్ టేబుల్ అనేది వస్తుంది. సో జాన్సన్లో ఉన్న ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే రింగ్ కౌంటర్కి ట్వైస్ టైమ్స్ మనం స్టేట్స్ అనేవి పాస్ చేసుకుంటున్నాం, దట్ ఈస్ కౌంటర్ అనేది కౌంట్ చేసుకుంటున్నాం, దట్ ఈస్ ద వన్ అడ్వాంటేజ్. అండ్ డేటా అనేది కూడా కంటిన్యూస్గా మనం ఎక్కడ బ్రేక్ లేకుండా 8 టైమ్స్ మనం కంటిన్యూస్గా లూప్ అనేది పెర్ఫామ్ చేసుకుంటూ డేటా అనేది ప్రాసెసింగ్ చేస్తున్నాం, దట్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఇన్ జాన్సన్ కౌంటర్ కంపారిటివ్లీ రింగ్ కౌంటర్. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ ట్రూత్ టేబుల్ అండ్ డయాగ్రామ్ ఫర్ ది జాన్సన్ కౌంటర్. థ్యాంక్ యూ.